మార్కెట్గా. ఒకటైతే కట్టేస్తారు, బీ కేర్ఫుల్. ఇంకొకసారి తోక చెప్పండి, చెప్తాను మీ కథ. మర్యాదకు మర్యాద ఇస్తాం. ఇంకొకసారి ఎప్పుడన్నా చేస్తే మాత్రం ఒక్కరు కూడా దూయలు పెట్టి చెప్తాను. పని టెంపుల్ కూడా రాదు మళ్ళీ. బీ కేర్ఫుల్. పేదవాడిని అహంకార దూరంతో, పెత్తందారి మనస్తత్వంతో ఆ పేదవాడిని అవమానించిన రోజులు గతంలో ఉండే. మరో వంక మీ జగన్ ఈ 52 నెలల పరిపాలనలో నవరత్నాల్లోని ప్రతి ఒక్క కార్యక్రమం ద్వారా నా ఎస్సీలను, నా ఎస్టీలను, నా బీసీలను, నా మైనారిటీలను, నా నిరుపేద వర్గాలను చేయి పట్టుకుని నడిపించగలిగాము. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే, నాయ బ్రాహ్మణ కులాన్ని ఇంతవరకు ఏ పార్టీ కూడా పట్టించుకోలేదు. కేవలం ఓటు బ్యాంక్గానే చూడడం జరిగింది. కానీ అప్పట్లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న సమస్య మీద నాయ బ్రాహ్మణులు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఒక చిన్న సమస్య ఉందంటే గెట్అవుట్, మీకు అర్హత లేదు బయటికి పోండి అని చెప్పనేసి నాయ బ్రాహ్మణులు అవమానించడం జరిగింది. కానీ ఈ ముఖ్యమంత్రి గారు మన నాయ బ్రాహ్మణుల్ని గౌరవించి రాష్ట్రంలో అన్ని దేవస్థానాల్లో మనకి పాలక మండలిలో ఒక నెంబర్కి అవకాశం ఇవ్వడం జరిగింది.